అంటే అది కాదు సార్, విషయం మెయిన్ విషయం ఏంటంటే టీకేఆర్ గారు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతోటి చేతులు కలిపి, అంటే ఇప్పుడు మొన్న జరిగినటువంటి కార్పొరేటర్ మేయర్ కూడా కాంగ్రెస్ పార్టీలకు పోవడం జరిగింది మీ నియోజకవర్గ పరిధుల నుంచి. ఇప్పుడు మెల్లగా టీకేఆర్ గారు కూడా మరి కాంగ్రెస్లకు వెళ్ళేటటువంటి యోచనలో ఉన్నారని చెప్పేసి అంటా ఉన్నారు, దానిపై మీరు క్లియర్ కట్గా ఏం చెప్పగలుగుతారు సార్? లేదండి, ఎందుకంటే నేనేం చిన్నపిల్లని కానీ, ఓకే, నేను కార్పొరేటర్ చూసాను కాదు. ఓకే, డైరెక్ట్గా ఎలక్టెడ్ 40 లాక్స్ పీపుల్ ఇన్ ద బై ద పబ్లిక్. ఓకే, అంతే తప్ప ఎవరో ఊరికి కూర్చొని కాంగ్రెస్ పోతున్నాడు ఆడికి పోతున్నాడు నేను ఎక్కడ పోనండి. ఓకే, నేను అంటే ఆల్రెడీ కాంగ్రెస్ అగ్రనాయకులతోటి, ఇప్పుడు రేవంత్ రెడ్డి కావచ్చు ఇతర నాయకులతోటి మీరు సన్నాహాలు జరిపినట్టయితే ఎవరు టచ్లో లేరండి? ఎవరు టచ్లో లేరండి? 100% టచ్లో లేదు, నాకు ఎప్పుడు మాట్లాడలేదు. మాట్లాడే రిసీవ్ చేసుకోండి, ఎందుకంటే ఇప్పటికి మా జిల్లా పరిషత్ చైర్మన్ మా కోడలు రంగారెడ్డిలో ఉన్నారు. ఓకే, టీఆర్ఎస్ పార్టీకి వెళ్ళి ముఖ్యమంత్రి గారు పిలిచి మాకు ఇచ్చిన తర్వాత, ఓకే, ఇక అంతకంటే గొప్పగా ఏముంటుందండి మాకు? నేను ఎమ్మెల్యే చూసినా కూడా, చైర్మన్ చూసినా,